Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయ చరిత్రలో అది ఆర్థికంగా కానివ్వండి లేకపోతే సామాజికంగా కానివ్వండి లేకపోతే ఒక ఆత్మ గౌరవంతో మనిషిని నిలబెట్టే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు హానరబుల్ సీఎం తీసుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో కనబడుతున్నది. దీన్ని చూసి కొంతమందికి నిద్ర పట్టడం లేదు. ఈ నిద్ర పట్టడానికి నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఉన్నాయి. వాళ్ళు వెనకబడిపోయారు, వాళ్ళు శిథిలమవుతా ఉన్నారు, ఆ శిథిలాల్లో ఎక్కడో పడి నలిగిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. దానిలో భాగమే చంద్రబాబు నాయుడు గారు, దానిలో భాగమే వారి కుమారుడైనటువంటి లోకేష్ గారు. ఉదాహరణకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడి ఈ రాష్ట్రంలో విద్య అంటే ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం అనుకున్నాడు. దానికి సృష్టించినటువంటి అడ్డంకులు లక్షలుగా వచ్చాయి. ఎవరు వీళ్ళందరినీ చూస్తే కౌన్సిల్ దగ్గర నుంచి పార్లమెంటు దాకా ఎవరయ్యా వీళ్ళందరంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంట్రడ్యూస్ చేస్తే తర్వాత మా బ్రతుకులు ఏమైపోతాయి, మాకు ఇళ్లలో పాచిమని ఎవరు చేస్తాడు, మా ఇళ్ల దగ్గర వాచ్మెన్లు ఎవరుంటారు, లేకపోతే మాకు చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరు ఎక్కడ దొరుకుతారు అని బెంబేలెత్తినటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం ఏంటంటే, ఎవడు ఏమనుకున్నా సరే చేసి చూయించడమే ఇంగ్లీష్ మీడియంగా అన్ని ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దడం. ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు ఆయన కొలంబియా యూనివర్సిటీ నుంచి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ను గురించి ఒక మాట చెప్తాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇస్ సంథింగ్ లైక్ ఏ లైనస్. పులి పాలు తాగితే ఎంత శక్తివంతంగా ఉంటాడో ఆ వ్యక్తి ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతే శక్తివంతంగా ఉంటాడంటాడు. అందుకే సత్యం రామలింగరాజు తన సత్యం కంప్యూటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ చదివిన కుర్రవాళ్ళని ఎన్నుకొని ప్రపంచవ్యాప్తంగా ఇంట్రొడ్యూస్ చేస్తే చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. వాళ్ళ సామాజిక నేపథ్యంలో అధిక బాగా అద్భుతంగా మారిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దీన్ని పెరియార్ ఏం చెప్తాడంటే, ఇంగ్లీష్ ఈ దేశంలో ఈజ్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది గ్లోబల్, ప్రపంచం మొత్తానికి లింక్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటాడు. హిందీ కాదు, ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా అనేకమైనటువంటి పేద వర్గాలకి గ్రామాల్లో ఉన్న వాళ్ళకి చేసి చూయించినటువంటి ఘటన ఈ రాష్ట్రంలో మనకి కనబడుతూ ఉన్నది. వీటితో పాటు చూసినప్పుడు వీటన్నింటిని చూసి ఇందాక చెప్పినట్టుగా ఏకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ పేద వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ ఇళ్ల స్థలాల ద్వారా 22,539 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ ఆర్ ఇండైరెక్ట్ బెనిఫిట్ ఈరోజు ప్రభుత్వం దగ్గర నుంచి పేద వర్గాలు తీసుకుని ముందుకెళ్తా ఉన్నాయి. మీరు వెల్ఫేర్ చూసినప్పుడు చాలామంది వెల్ఫేర్ జరుగుతూ ఉన్నది, అభివృద్ధి జరగట్లేదని నేను చెప్తున్నా. ఒక దళితుడుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి చదువుకుని వచ్చినటువంటి వ్యక్తిగా మాకు 3 పూట్ల అన్నం దొరికితే అది వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ఉన్నట్టు, మేము 2 జతల బట్టలు కొనుక్కుంటే మాకు వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ ఉన్నట్టు, మాకు ఇల్లుంటే మాకు ఆ ఇంటితో పాటు డెవలప్మెంట్ జరిగినట్టు, మా ఊర్లో రోడ్డు ఉంటే రోడ్డుతో పాటు మాకు అభివృద్ధి జరిగినట్టు. అంతేగాని ఎక్కడో ఏదో డ్యాములు కట్టాలి, అవన్నీ 70 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనలో 5 సంవత్సరాల్లో రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత ఏం కట్టాడో చెప్పమనండి. ఒక 3 సంవత్సరాలు నేను కూడా ఉన్నాను. దళితులకి ఎక్కడో అన్యాయం జరిగిపోతుందని చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కోటి మంది దళితులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 1 కోటి మంది దళితులు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ముందుకెళ్ళినటువంటి నేపథ్యం ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నారు. తెలుగు మీడియం కావాలి కావాలి. నేను అడుగుతున్నా, ఓ లోకేష్ నీ కొడుకుని ఎక్కడ చదివిస్తున్నావు? ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? ఒకవేళ ఇంగ్లీష్ మీడియం కావాలని ఎంచుకుంటే మీరు పంపించే ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం కన్నా మా జగనన్న కడుతున్నటువంటి ఇంట్రడ్యూస్ చేసినటువంటి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి, అక్కడ వచ్చి జాయిన్ చేయండి. మీరు ఎక్కడో మీ పిల్లల్ని ఇంగ్లీష్లో పెంచుతూ, ఇంగ్లీష్లో మాట్లాడిస్తూ, ఇంగ్లీష్లో చదివిపిస్తూ పేద వర్గాలు మాత్రం ఇంగ్లీష్కి దూరంగా ఉండాలనుకుంటే ఈ రాష్ట్రం ఒక నూతన అధ్యాయాన్ని, ఒక సామాజిక విప్లవాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం కోసం ప్రజలతో పాటు ప్రజలెన్నుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిద్ధమై ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉన్నది. నిన్నగాక మొన్న మాట్లాడుతున్నారు, వాళ్ళు జూమ్ మీటింగ్లు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, డెమోక్రసీ కాదు జూమోక్రసీ ఒకటి తయారు చేశారు. జూమ్ మీటింగ్లు పెట్టుకొని చంద్రమోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. నెల్లూరుకు సంబంధించిన మాజీ మంత్రి, మనకి తెలుగుదేశం పార్టీకి ఎస్టీలు, ఎస్సీలు, క్రిస్టియన్స్,
మైనారిటీలు ఇంకా చాలా మంది దూరం అయిపోతున్నారు. దీని మీద ఒక రెజల్యూషన్ చేయాలంటే నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడో తెలుసా? మనం ఈ విధంగా డైరెక్ట్ గా ఒక రెజల్యూషన్ చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఇండైరెక్ట్ గానే మనం చేయాలి. ఇండైరెక్ట్ గా ఎన్ని కొంపలు కూల్చుతారు మీరు? ఇండైరెక్ట్ గా సమాజాన్ని దళితులను చేర్చేశారు. బీసీలకి వెన్నెముకని చెప్పి లేకపోతే బీసీలు మా పార్టీకి ఇదని చెప్పి బీసీలను నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒకవేళ 40 సంవత్సరాల అనుభవం ఉందనుకున్నాడేమో. నేను ఒక 3 సంవత్సరాలు వాళ్ళతో పనిచేశాను కాబట్టి ఆ అనుభవాన్ని కూడా జోడించి చెప్తున్నా. గరికపర్రిలో దళితుల మీద దాడులు జరిగితే గరికపర్రిలో దళితుల్ని వెలివేస్తే ఏ రోజైనా ముఖ్యమంత్రిగా వెళ్ళేవా? నా రాపూరు నెల్లూరులో దళిత వాడి మీద పోలీసులు నీ మంత్రులు దాడి చేస్తే వెళ్ళారా? నా అదేవిధంగా ప్రకాశం జిల్లా పరిచూరు దగ్గర ఆడ జరిగినటువంటి ఆ దాడిలో వెళ్ళారా? లేదు అనే సమాధానం వస్తుంది. ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని మీరు పదే పదే ఏం మాట్లాడుతూ ఉన్నారు? దళితుల మీద దాడులు, దళితుల మీద దాడులు అని ఎక్కడ జరిగాయో చెప్పండి. నేను అడుగుతున్నా, ఎక్కడో కొన్ని అంశాలను తీసుకొని ప్రతిదానికి ముఖ్యమంత్రిగా పూస్తూ ఉన్నారు.